గతంలో కురుపంలోని గిరిజన గురుకుల బాలికకు ప్రేమ పాఠాలు చెప్పి చివరకు అనివార్యంగా పెళ్లి చేసుకున్న సంఘటన జరిగిందన్నారు. అలాగే ఇంకో బాలిక విషయంలో జరిగిన సంఘటనతో ఆ గిరిజన బాలిక భవిష్యత్తు నాశనమైందని ఆ పరిస్థితిలో గత ఐటీడీఏ పీవో కోరుమనాథ్ బాలిక పాఠశాలలో పనిచేసే పురుష ఉపాధ్యాయులను బాలుర పాఠశాలకు బదిలీలు చేస్తారని గిరిజన సంక్షేమ ఉత్తరాంధ్ర కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి రంజిత్ కుమార్ అన్నారు. మహిళా ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ గిరిజన బాలిక గురుకుల కళాశాలలో పాఠశాలలో పురుష ఉపాధ్యాయులను నియమిస్తున్న పార్వతీపురం ఐటీడీఏ అధికారులు తీరు మార్చుకోవాలని లేదంటే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర గిరిజన సంక్షేమ సంఘం కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి రంజిత్ కుమార్ జిల్లా కార్యదర్శి టి సాయిబాబు తెలియజేశారు. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోనే గురుకుల పాఠశాలలో బాలికల పాఠశాలలో మహిళా ఉపాధ్యాయుల్ని నియమించాలనే ఉత్తర్వులు మార్గదర్శకాలు ఉన్నప్పటికీ పార్వతీపురం ఐటీడీఏ అధికారులు అవేవే పట్టించుకోకుండా బాలికల్లో పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి మహిళా ఉపాధ్యాయుల్ని తీసుకెళ్లి బాలుర పాఠశాలలో నియమించారు. బాలుర పాఠశాలలో పనిచేస్తున్నటువంటి పురుష ఉపాధ్యాయుల్ని తీసుకెళ్లి గురుపాం బాలికల గిరిజన గురుకుల పాఠశాలలోన వేయడం అనేది జరిగింది. ఇది సరైంది కాదనే మేము ఈరోజు ఐటీడీఏ స్పందనలో అలాగే కలెక్టర్ ఆఫీస్ స్పందనలో ఏపీఓ గారికి జిల్లా సంయుక్త కలెక్టరు ఇన్ఛార్జ్ పిఓ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇది కేవలం అధికారులు ఐటీడీఏ అధికారులు వ్యక్తిగత ప్రయోజనం కోసమే ఈ రకంగా చేశారు. ఏదైతే గత రెండేళ్ల కిందట గురుపాం గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ఒక పురుష ఉపాధ్యాయుడు ఒక మైనర్ గిరిజన బాలికకి ప్రేమ పాఠాలు చెప్పడం తద్వారా అది పెద్ద ఇష్యూగా మారడం అప్పటి పిఓ కూర్మనాథ్ గారు ఆ ఉపాధ్యాయుని తొలగించడం బాలికల పాఠశాలల్లో మహిళా ఉపాధ్యాయుల నియామకానికి చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే మళ్ళా ఇప్పుడు కూడా అధికారులు దాన్ని పాటించకుండా బాలికల పాఠశాలలో ఉపాధ్యాయుల్ని మహిళా ఉపాధ్యాయులు తీసుకెళ్లి పురుషుల పాఠశాలలు వేయడం సరైనది కాదు. ఇది ఈ నిర్ణయం కూడా వెనక్కి తీసుకోవాలని ఐటీడీఏ పిఓ గారికి అలాగే జిల్లా సంయుక్త కలెక్టర్ గారికి కూడా ఈరోజు కోరడం జరిగింది. భవిష్యత్తులో బాలికల రక్షణ కోసం ఏదైతే బాలికల పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులు ఉండాలనే డిమాండ్తో మేము అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం హైకోర్టులో కూడా కేసు వేయడానికి సిద్ధపడుతున్నాం. లేదు మా రిప్రజెంటేషన్ తర్వాత అధికారులు తమ తీరు మార్చుకొని బాలికల పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. లేదంటే భవిష్యత్తులో పోరాటం చేయడంతో పాటు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామని ఈ సందర్భంగా అధికారులకి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.